ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన కాలం నడుస్తోంది. గొప్పగా ఆదాయం లేకపోయినా ఉన్న డబ్బులతోటి మెల్లిగా కాలక్షేపం చేస్తారు. త్వరలోనే ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుందని మీరు భావిస్తారు. అదేవిధంగా మనోధైర్యంతో కష్టాలని ఎదుర్కొంటారు. మీ సన్నిహితులకి మీ బంధువులకి ముఖ్యంగా మీ రక్త సంబంధికులకి పిల్లలకి ఎవరు ఊహించని విధంగా గొప్ప సహాయం చేస్తారు, అండగా నిలబడతారు. అదే కోణంలో మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు, మీ స్నేహితులు, మీకు సన్నిహితులు, మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీ చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మేలు చేయగలుగుతారు. ఎక్కడ కూడాను మానవత్వం లేనటువంటి పనులు, అమానవీయమైనటువంటి పనులు, ఇలాంటి వాటిని ప్రోత్సహించే వ్యక్తుల్ని, చేసే వ్యక్తుల్ని ద్రోహులుగా ఎంచి వాళ్ళని వెళ్ళగొడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి వాళ్ళని గెలిపించాలని, అభివృద్ధికి సహకరించాలని మీరు భావిస్తారు. మంచివాడిని అనుకుంటే వాడు మంచి పనులు చేస్తాడు, దోచుకోడు. మనకా డబ్బుతో అవసరం లేదు, మన సంపాదన మనకుంది అనే భావంతో మంచివాళ్ళని సెలెక్ట్ చేసుకుని రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేసి వాళ్ళని ఆ పదవుల్లో నిలబెట్టాలని చెప్పని ఆలోచన చేస్తారు. కరోనా వల్ల వృత్తి ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపార వ్యవహారాలు కానివ్వండి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చాలా దెబ్బతింటాయి. అదే కోణంలో ఇది మన ఒక్కడికే వచ్చిన విపత్తు కాదు, ప్రపంచ మొత్తానికి వచ్చిన విపత్తు అని తెలుసుకుంటారు. మనోధైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎటు పోకుండా 4 నెలల పాటు ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ మాట్లాడే మనిషి లేకుండా ఉంటే ఎంత మానసికమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుందో మీరు దాన్ని కూడా అధిగమించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వాళ్ళు పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో ఆవు నెయ్యితోటి, అష్టములుగా తేలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన.